నమస్తే వెల్కమ్ టు ఇస్ దివేశ్రీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ జూన్ ట్వంటీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు ఇందులో కల్కీగా ప్రభాస్ కల్పించనున్నాడని భావించారంతా కానీ ఎప్పుడైతే ప్రభాస్ భైరవ రోల్ చేస్తున్నాడని రివీల్ అయిందో అప్పటి నుంచి కల్కి పాత్ర ఎవరు చేస్తున్నారనే చర్చ మొదలైంది భైరవతో పాటు కల్కీ రోల్ లో కూడా ప్రభాసే కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు ఈ కల్కి మరో కొత్త ప్రచారం మొదలైంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలో కల్కి పాత్రలో వేరే హీరో కనిపిస్తాడని అతన్ని సేవ్ చేసే భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది ఇంకా కొందరైతే ఒక అడుగు ముందుకేసి కల్కీ రోల్ విజయ్ దేవరకొండ కూడా అంటున్నారు కానీ ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది అది కూడా అర్జునుడి పాత్ర అని సమాచారం అభిమానులు ముందు నుంచి కోరుకుంటున్నట్లుగానే కల్కీ రోల్ లో ప్రభాసే కనిపిస్తాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి నిజానికి కల్కీ భైరవ పాత్రలు వేరు కాదట రెండు ఒకటేనట కల్కిని టైం ట్రావెల్ చేసి భైరవగా వచ్చి కలి నుంచి తనని తన తల్లిని కాపాడతాడట కాబట్టి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిలో ప్రభాస్ ది కల్కి పాత్ర కాదని కేవలం కల్కిని సేవ్ చేసే భైరవ పాత్ర మాత్రమే అనే ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతున్నారు ఏది ఏవైనా ఈ సస్పెన్స్కి మరో రెండు రోజుల్లో తెరపడనుంది